Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు క్రొత్త ఎత్తు. వైసీపీ ఆ ట్రాప్లో పడుతోందా? అజెండా సెట్ చేసిన వాడే అంతిమంగా విజేత అవుతాడు. రాజకీయాల్లో తరచూ వినిపించే వ్యాఖ్య ఇది. ఏపీలో గత అనుభవాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇప్పుడు తిరుపతిలో త్వరలో జరిగే ఉప ఎన్నిక సీన్ చూస్తూ ఉంటే ఈ నానుడి నిజమైన ఆశ్చర్యం లేదనేలా కనిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి అందరికంటే ముందుగా దిగిన టీడీపీ ఇప్పుడు అక్కడ అజెండా సెట్ చేసేసినట్లే తెలుస్తోంది. అందుకు తగినట్లుగా సీఎం జగన్ను వైసీపీని అందులోకి లాగడంలోనూ చంద్రబాబు ముందున్నారు. గతంలో ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చి తనను కార్నర్ చేసిన జగన్ బాటలోనే వెళ్లి ఇప్పుడు ఆయనకు ముచ్చెమటలు పట్టించాలన్నది చంద్రబాబు వ్యూహం. ఏపీలో త్వరలో జరిగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీకి నల్లేరు మీద నడకేనని అందరూ భావిస్తున్న వేళ విపక్ష టీడీపీ రంగంలోకి దిగింది. క్రొత్తగా తెచ్చిపెట్టుకున్న రాబిన్ శర్మ వ్యూహాలతో తిరుపతిలో అడుగుపెట్టిన టీడీపీ ఇప్పుడు అధికార పక్షానికి సవాళ్లు విసురుతోంది. తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ ఇంత సీరియస్గా తీసుకుంటుంటే అధికార వైసీపీ మాత్రం లైట్ తీసుకుంటోంది. అధికారంలో ఉన్నామనే ధీమా, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల జాతర ఇతరత్ర కారణాలతో వైసీపీ అతి విశ్వాసంగా కనిపిస్తుంటే టీడీపీ, బీజేపీ వంటి విపక్షాలు చాప క్రింద నీరులా తిరుపతిలో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆయన స్కెచ్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు అందరికంటే ముందే రంగంలోకి దిగారు. గతంలో ఇక్కడ ఓటమి పాలైన మహిళా అభ్యర్థి పనబాక లక్ష్మికి మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి అందరికంటే ముందే తిరుపతి పోరును ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా నియోజకవర్గాల్లో భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. అది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లోటుపాట్లో అభివృద్ధి లేమి అజెండానో కాదు, అంతకు మించిన అజెండాను చంద్రబాబు సెట్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం ఆంధ్రులకే కాదు, దేశ విదేశాల్లో హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వరుడి సెంటిమెంట్, రాష్ట్రంలో గుళ్లపాయ దాడులు, విగ్రహాల ధ్వంసాలు పుణ్యక్షేత్రాలను కాపాడుకోవాల్సిన అవసరం, ఇలా ఒక్కో అంశం ఇప్పుడు టీడీపీ అజెండాలోకి వచ్చి చేరిపోతోంది. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ను బిహారీ డెకాయిట్గా అభివర్ణించి ఆయన వ్యూహాలు జగన్కు ఎందుకు పనికిరావని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన శిష్యుడు రాబిన్ శర్మను తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి వ్యూహకర్తగా దింపారు. 2 నెలల క్రిందటే తిరుపతిలో పాగా వేసిన రాబిన్ శర్మ ఇప్పుడు అక్కడ టీడీపీ వ్యూహాలకు తురుపు ముక్కలా కనిపిస్తున్నాడు. ఫస్ట్ అసైన్మెంట్లోనే చంద్రబాబుతో తిరుపతి ఉప ఎన్నిక అజెండా సెట్ చేయడంలో రాబిన్ శర్మ ప్రస్తుతం విజయ్గా ఉన్నాడు. చంద్రబాబు తిరుపతిలో అజెండాను అందరికంటే ముందే సెట్ చేయడంలో రాబిన్ వ్యూహాలే పనిచేశాయి. ఇప్పుడు అజెండా సెట్ అయింది, ఇందులోకి జగన్ను లాగేదెలా అన్నది వారి ముందున్న వ్యూహం. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైనప్పటికీ తిరుపతి పార్లమెంట్ సీట్లో ఫలితాలను ప్రభావితం చేసేది ఇతర కులాల వారే. వారి సాయంతో ఇప్పుడు తిరుపతిలో అజెండాను సెట్ చేసిన చంద్రబాబు అందులోకి వైఎస్ జగన్ను కూడా లాగేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో వైసీపీ కంటే ముందే అభ్యర్థిని ఎంపిక చేసిన చంద్రబాబు వ్యూహాల అమల్లోనూ ముందున్నారు. దీంతో తప్పనిసరిగా వైసీపీ కూడా అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది. సాధారణ పరిస్థితుల్లో పనబాక లక్ష్మి గట్టి పోటీదారి కాకపోయినా ఆమె పేరు అభ్యర్థిగా వినిపించగానే జగన్ అప్రమత్తం కావలసి వచ్చింది. వెంటనే తన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని అక్కడ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించేసింది. వాస్తవానికి ఉప ఎన్నిక కోసం అభ్యర్థులను ముందుగా ప్రకటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ చంద్రబాబు పనబాక లక్ష్మి రూపంలో విసిరిన సవాలుకు గురుమూర్తి రూపంలో జవాబు వచ్చేసింది. అక్కడ నుంచి మొదలైన చంద్రబాబు ట్రాప్లో ఇప్పుడు జగన్, వైసీపీ అడుగడుగునా పడుతున్నాయనేది తిరుపతిలో వినిపిస్తున్న వాదన. అజెండా రెడీ అయిపోయింది, ఇక అమలు చేయడమే తరువాయి. దీంతో రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల విధ్వంసాలను తిరుపతికి ఎలా వాడుకోవాలన్నదే మిగిలింది. ఊహించినట్లుగానే తిరుపతి పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో ఈ అంశాలు హైలైట్ అయిపోతున్నాయి. ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు జనసేన, ఇలా ముగ్గురు తిరుపతిలో ప్రత్యేక కమిటీలతో పాగా వేసి మరీ ఈ అజెండాను హైలైట్ చేసే పనిలో పడ్డాయి. ఈ 3 పార్టీలు కలిసి రాబోయే రోజుల్లో ఇదే అజెండాను భారీ స్థాయిల్లో జనాల్లోకి చూపించగలిగితే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి ముచ్చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఏపీ విభజన సందర్భంగా అప్పటి యూపీఏ సర్కారు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ కోసం 2014 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ చంద్రబాబుపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు మా అజెండా ఇదే అని కూడా తేల్చి చెప్పారు. ఓ రకంగా 2019 సార్వత్రిక ఎన్నికల అజెండాను ముందుగానే జగన్ సెట్ చేసేశారు. ఇంకేముంది, 2 ముందే ఆచరణలు కూడా పెట్టేశారు. ప్రత్యేక హోదాపై ప్రత్యేక బ్రోచర్లు, కరపత్రాలు వేసి జనంలోకి వదిలారు. యువ భేరీలు నిర్వహించి యువతకు ప్రత్యేక హోదా అవసరం తెలియచెప్పారు. చివరికి ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీఏ సర్కారులో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారంటూ చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. చివరికి అది చినికి చినికి గాలివానగా మారి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడానికి కారణమైంది.
ఆ తర్వాత తనకు అంత సత్తా లేదని తెలిసినా చంద్రబాబు ఎన్డీఏను సవాల్ చేసి దారుణంగా దెబ్బతిన్నారు. అజెండా సెట్ చేసిన జగన్ ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని తిరుపతిలో అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.